Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, ఆది అంతమైన వాడవు, మానవుని రూపం ఎత్తావు. పాడదాం అందరం. ఆది అంతమైన వాడవు, మానవుని మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, అది ఎంతమైన వాడవు, మానవుని రూపం ఎత్తావు. చేలేని నా పైన, చేలేని నా పైన ఎంతో ప్రేమ చూపావు. అవునయ్యా, చేలేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, అది అంతమైన వాడవు, మనవుని రూపం ఎత్తావు. పాడదాం, ఆది అంతమైన వాడవు, ఆది అంతమైన వాడవు, మనవుని రూపం ఎత్తావు. పరలోకమును విడచి జీవించినావు భూమికి, పరలోకమును విడచి జీవించినావు భూమికి, ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా. అవును నాయన, ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా. మంచేలేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచేలేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, అది ఎంతమైన వాడవు, మనవుని రూపం ఎత్తావు. అవును తండ్రి, ఆది అంతమైన వాడు, ఆది అంతమైన వాడవు, మనవుని రూపం ఎత్తావు. నాశనమైన నన్ను రక్షింపగోరి నీవు వాత్సల్యము చూపి నా చెంతకొచ్చినవయ్యా, నీలోని జాలి పొంగి నాలోని శాంతి నిండి. ఆమేన్. మనసారా ప్రభుని పాడి మహిమ పరుదాం. హల్లెలూయా. స్తోత్రం.
నాశనమైన నన్ను రక్షింపగోరి నీవు, వాత్సల్యము చూపి నా చెంతకొచ్చినావు. నాశనమైన నన్ను రక్షింపగోరి నీవు, వాత్సల్యము చూపి నా చెంతకొచ్చినావు. నీ జాలి పొంగి పొంగి నాలోన శాంతి నిండి, నీలోన జాలి పొంగి నాలోన శాంతి నిండి. ఎంతగా 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 స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా, పాడుదాం ఎంత నీ రుణము తీరునా. ఎంతగా స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా, మంచేలేని నా పైన ఎంతో ప్రేమ చూపావు. మంచేలేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, అది ఎంతమైన వాడవు. మనవుని రూపమెట్టావు, పాడదాం ఆది అంతమైన వాడవు, ఆది అంతమైన వాడవు. మనవుని రూపమెట్టావు. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఆశక్తితో కూడా వచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ, మన ప్రభును పరిరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ మా శుభములు, అందరికీ మా హృదయపూర్వక వందనాలండి. లుకా శుభవార్త 2వ అధ్యాయము, లుకా శుభవార్త 2వ అధ్యాయము 25వ వచనం నుండి కొన్ని వచనాలు మీకోసం నేను చదువుతాను. దయచేసి మీరంతా మీ పరిశుద్ధ గ్రంథాలు తీసి చూడండి. చాలా వచనాలు ఇందులో చదవాలి, నేను మీకోసం చదువుతాను. యెరూషలేమునందు సిమియోను అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము చూడను అని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను. అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నదా ఇప్పుడు నీ మాట చెప్పున్న సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచితిని. దేవుడి పరిశుద్ధ వాక్యం మనందరి వెనుకల్లో దీవించి ఫలింపచేయునుగాక. ఆమే. చదువుబడి లేఖనంలో యెరూషలేములో సిమియోను అను ఒక మనుష్యుడు ఉండెను అని మనం చదువుకున్నాం. ఈ మనుష్యునికి గొప్ప భాగ్యం దక్కింది. ఏంటి ఆ భాగ్యం? కడు వృద్ధుడైపోయాడు. నేను అనుకుంటున్నాను దాదాపు 100 సంవత్సరాలు, కొంతమంది అన్నారు 108 సంవత్సరాల వయసు. అంత వయసు వచ్చే వరకు ఉన్నాడు, పండు వృద్ధాప్యంలో ఉన్నాడు, చచ్చిపోతాడు పాపం అనుకున్నాడు. నో, నా రక్షకుణ్ణి నేను కన్నులారా చూడకుండా నేను ప్రాణం పోదు. నాకు కన్నులారా నేను చూడాలి, చేతులతో నేను అనుభవించాలి, అప్పుడే ఈ జీవుడు నాలోండి పోతాడు, పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరిచాడు అని చెప్పేవాడు జనం అనేవాళ్ళు, చేదస్తవీనికి అంటూ ఉండేవాళ్ళు. కానీ నిజంగా ఆయన ఏమైతే చెబుతూ వచ్చాడో, దేని గురించి అయితే ఆశించుచూ ఎదురు చూస్తూ ఉన్నాడో, ఆ రక్షకుణ్ణి కన్నులారా చూచాడండి. హల్లెలూయా. చూడండి ఆ మాట మనం 32వ వచనం లాస్ట్ లైన్లో అంటాడు. చూడండి, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. కన్నులారా చూచాడండి. అంత మాత్రమే కాదు, ఇంకేమైందో చూడండి. 28వ వచనంలో లాస్ట్ 2 లైన్స్ నేను చదువుతున్నాను. చూడండి, యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించొచ్చు ఇట్లనెను. అంటే యేసును తన చేతులలో ఎత్తుకున్నాడు, అంటే చేతులతో స్పర్శించాడు యేసయ్యను. ఫీల్ అవుతున్నాడు ఇక్కడ. అప్పుడు అంటున్నాడు, నాథా ఇప్పుడు నీ మాట చెప్పిన సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అంటే ఇది మాటల్లో వాడుక భాషలో చెప్పాలి, ఇప్పుడు చచ్చిపోయిన పర్లేదయ్యా, నా జీవితానికి ఇప్పుడు చచ్చిపోయిన పర్లేదయ్యా, నా ఆశ తీరింది, నా కోరిక నెరవేరింది, కన్నులారా ఈ రక్షణను నేను చూడాలని ఆశించి ఎదురు చూచాను, రక్షణను కన్నులారా చూస్తున్నాను. అంత మాత్రమే కాదు, నా చేతులతో టచ్ చేశాను నేను చాలికి, జీవితానికి చచ్చిపోయిన పర్లేదు. ఎంత ఆనందం అండి, ఎక్సైటింగ్ ఆనందం. ఇందులో ఈరోజు మీతో
సిమియోను అంత భాగ్యం పొందడానికి కారణం ఏంటో ఈరోజు ఒక 6 కారణాలు త్వర త్వరగా మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజున ఇక్కడ కూర్చున్న మనందరం సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాం, ఏదో కలగాలని, ఏదో జరగాలని. దానికోసం ప్రార్థిస్తున్నాం, దానికోసం కన్నీరు కారుస్తున్నాం. ఏళ్ల తరబడి ఏది జరగాలని మీరు ప్రార్థిస్తున్నారో, ఏది కలగాలని మీరు ఎదురు చూస్తున్నారో, మీరు కన్నులారా చూడబోయే రోజులు వచ్చినాయి. కన్నులారా మీరు చూడబోతున్నారు. మీరు ఎంజాయ్ చేయబోతున్నారు, అనుభవించబోతున్నారు. ఇక చాలయ్యా ఈ జీవితానికి అనేటట్టుగా, తృప్తికి ఇక చాలయ్యా ఈ జీవితానికి అనేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు. అది ఇక్కడ కూర్చున్న మనందరి జీవితాల్లో మన దేవుడు చేయునుగాక. చాలు ప్రభువైక, ఇక చాలయ్యా ఈ జీవితానికి అనేటట్టుగా. మానవ జీవితానికి సరైన కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఆయన ఒక్కడే ఇవ్వగలడండి. ఇక చాలయ్యా అన్నంత సాటిస్ఫాక్షన్ ఆయన ఒక్కడే ఇవ్వగలడు. ఎక్కడ తృప్తి లేదండి మనిషి జీవితానికి, ఆయన మాత్రమే సరైన తృప్తినివ్వగలడు. అలా మీ అందరి జీవితాలకు ఇక చాలయ్యా, ఇక చాలయ్యా అనేటట్టు చేస్తే ఎంత బాగుండు, ఎంత బాగుండు. ప్రైజ్ ద లార్డ్. రక్షణను, దేవుడు కలగజేసిన రక్షణను నీవు కన్నులారా చూచే భాగ్యం దగ్గర పడిందంటే చప్పట్లు కొట్టకుండా ఎలా ఉంటున్నారో నాకు అర్థం కావట్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఓ మాట చెప్పనా, ఎవరెవరో వస్తున్నారు మీ కళ్ళ ముందు నిలబడి సాక్ష్యం చెప్తున్నారు. గాడ్ ఈజ్ గ్రేట్ అండి. ఎంత గ్రేటో తెలుసా, నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు నా దేవుని పాదాల దగ్గర నేను ప్రార్థిస్తే నా దేవుడు నన్ను కనికరించి ఈ అద్భుతం చేశాడు. అసలు ఇలా జరిగిద్దని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎక్స్పెక్ట్ చేయని కార్యాలు నా దేవుడు నా లైఫ్లో చేశాడు. గాడ్ ఈజ్ గ్రేట్ అండి. నిజంగా నేను ఎక్సైటింగ్ హ్యాపీనెస్లో నేను ఉన్నానండి అని చెబుతూ ఉంటే, నిజంగా గాడ్ ఈజ్ గ్రేట్ అని కూర్చొని చెప్పడంలో అంత ఫీల్ ఉండదు. కానీ ఇక్కడ నుంచు అని చెప్పేవాళ్ళు ఉన్న ఫీల్ అది మామూలుది కాదు, ఎందుకంటే వాడు పొందుకున్నాడు కాబట్టి. కీర్తన గ్రంథంలో ఒక మాట అంటాడు, యెహోవాను యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అన్నాడు. అంటే టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. ఆయన మంచివాడని, ఆయన ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరికీ ఆ టేస్ట్ చూపిపోతున్నాడు. ఆయన ఎలాంటోడో, ఆయన ఎంత మంచోడో, ఆయన మీ కార్యాలను ఎలా ఫుల్ఫిల్ చేయబోతున్నాడో ఆయన టేస్ట్ చూపిపోతున్నాడు. చేతులతో టచ్ చేయబోతున్నారు, లైఫ్ను మీరు ఎంజాయ్ చేయబోతున్నారు. మీరు కన్నులారా దేవుని కార్యాన్ని మీ ఫ్యామిలీలో మీ లైఫ్లో చూడబోతున్నారు. ఈ స్టేజ్ మీద గొంతులేస్తూ సాక్ష్యం చెప్పబోతున్నారు. జనమంతా చప్పట్లు కొట్టి అవురా గాడ్ ఈజ్ గ్రేట్ అనబోతున్నారు. హల్లెలూయా. అది మీ లైఫ్లో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి. ఆమేన్. అలా చేయాలంటే మనం ఎలా ఉండాలి, ఈరోజు అది నా సబ్జెక్ట్. మనం ఎలా ఉండాలి, సిమియోను ఎలా ఉంటే దేవుడు అలాంటి కార్యం చూశాడు, దేవుడు ఆ కార్యం చేయడానికి సిమియోను ఎలా ఉన్నాడు, ఈరోజు సబ్జెక్ట్లోకి వెళదాం. 25వ వచనంలో మనం చూస్తున్నాం. ముందు సిమియోను గురించే మనం తెలుసుకుందాం. సిమియోను అనే మాటకు అర్థం ఏంటంటే, ఆ పేరులో ఉన్న అర్థం వినువాడు అని అర్థం. సిమియోన్ అనే మాటకు అర్థం అండి వినువాడు. ఏం వినాలి మనం? రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం రాయబడి ఉంది, వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తును గుర్చిన మాటల వలన విశ్వాసం కలుగును. అంటే ఇప్పుడు ఎవరి గురించి వింటే విశ్వాసం కలిగిద్ది? యేసయ్యను గుర్చిన మాటలు వింటే మనకు విశ్వాసం కలిగిద్ది. విశ్వాసం ఎప్పుడైతే కలిగిందో కార్యం జరగటానికి విశ్వాసం కారణమైద్దండి. మీ కుటుంబాల్లో కార్యాలు జరగాలంటే మీకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలంటే ఏం వినాలి? దేవుని మాటలు వినాలి, దేవుని మాటలు వినాలి. ఎవరి మాటలు వినటానికి, ఏ మాటలు వినటానికి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? దేవుని మాటలేనా? మీరు ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని మాటలు, మరి మిగతా టైం అంతా అడట్టా అంటగా, ఇడెట్టా అంటగా, అదట్టా అంటగా, ఇది ఇట్టా అంటగా. ఆనంద సంతోషాల జీవితాల్లో పెళ్ళి ఉపగాలంటే మనం చేయాల్సిన మాట యేసయ్య మాటలు మనం వినాలి. హల్లెలూయా. యేసయ్యను గురించిన మాటలు మనం వింటే విశ్వాసం కలిగింది. బైబిల్లో కొన్ని సన్నివేశాలు త్వర త్వరగా నేను చెప్పాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్లో మార్కు శుభవార్త 5వ అధ్యాయం చూద్దామండి. మార్కు శుభవార్త 5వ అధ్యాయం. ఈ 5వ అధ్యాయంలో యేసయ్యను గురించిన మాటలు వినటం వల్ల జరిగిన మేలేంటో, ఒక వ్యక్తికి జరిగిన మేలును మీకు మీ ముందు నేను ఉంచబోతున్నాను. 5వ అధ్యాయంలో 25వ వచనం కానుండి ఇక్కడ ఒక స్త్రీ ఉందండి, 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతుంది. ఎన్ని సంవత్సరాల నుండి ఆ బాధపడుతూ ఉన్న ఆమె అనేక మంది వైద్యుల చేత వైద్యం చేయించుకుంటుంది.
ఎంతమంది వైద్యులు వైద్యం చేసినా ఆ రోగం మాత్రం తనకు తగ్గేటట్టుగా లేదండి. చాలా తిప్పలు పడుతుంది. తనకి ఇల్లు వాకుళ్ళు ఉంటాయి, అన్నీ కూడా అమ్మేసింది, వాటిని కూడా పెట్టేసింది, ఇక ఉపయోగం లేదు. ఊరు వాడ మొత్తం గాలిగాలైపోయింది. ఆమెను ఊరు బయటికి తరిమేశారండి, వెలివేశారు. ఇప్పుడు ఊరు బయట సావు కోసం ఎదురు చూస్తుంది, ఆ సావు తొందరగా వస్తే బాగుండు, తొందరగా వస్తే బాగుండని. అలాంటి సమయంలో 27వ వచనం, ఆమె యేసును గూర్చి విని, చూడండి చూడండి చూడండి, ఆమె ఎవరి గురించి వింది? యేసును గురించి వింది. వినంగానే ఏమైందో చూడండి, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడుదును అనుకుంది. అంటే యేసును గురించి వినంగానే ఇప్పుడు ఏమొచ్చింది తనలోకి? నమ్మకం వచ్చింది. ఏంటి ఆ నమ్మకం? ఆయన అంత సత్తా కలిగినోడు కదా, ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టినా నేను బాగుపడిపోతాను, అంత నమ్మకం వచ్చింది. నమ్మకంతో కూర్చొని ఉందా? నో. జన సమూహములో ఆయనను వెనక వచ్చి ఆయన వస్త్రములు ముట్టెను, వెంటనే ఆమె రక్తధార కట్టెను. అంటే 12 ఏళ్ల నుండి ఉన్న రోగం ఇప్పుడు యేసయ్యను గురించి వినగానే తనలోకి విశ్వాసం వచ్చింది. విశ్వాసంతో 2 అడుగులు ముందుకేసి ఏమైతే అనుకుందో ఆ పని అలా చేయగానే ఆమెకు 12 ఏళ్ల నుండి ఉన్న రోగం క్షణంలో కట్టేసింది. ఒక్క క్షణంలో తగ్గిపోయింది ఆ రోగం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యేసును గురించి వినటానికి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తే మీలో విశ్వాసం కలిగింది, ఆ విశ్వాసం మీకు స్వస్థత కలిగేటట్టుగా. ఎన్ని సంవత్సరాలు అది, ఎన్ని సంవత్సరాల నుండి ఉన్న రోగం అయినా ఆ రోగం నుండి గొప్ప స్వస్థత ప్రభు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఇంకొక మాట మీకు నేను గుర్తు చేస్తాను. మార్కుశుభవార్తలో 10వ అధ్యాయం మనం చూద్దాం. ఇదే మార్కుశుభవార్త 10వ అధ్యాయము 47వ వచనం ఒక్కసారి చూద్దామండి. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, యేసు అని, ఈయన నజరేయుడని యేసు అని వాడు విని. చూడండి చూడండి చూడండి, ఈ వీడు ఒకడు వింటున్నాడు యేసును గురించి, యేసును గురించి వింటున్నాడు. ఇతను ఎవరు అంటే, ఇతని పేరు తీమయి కుమారుడకు బర్తిమయి అని మనం చూసాం. బర్తిమయి, ఈ బర్తిమయి ఏం చేశాడంటే నజరేయుడైన యేసును గురించి విన్నాడండి. విన్న వెంటనే ఇక్కడ ప్రార్థన బిగిన్ చేశాడు. ఇప్పుడు అంత గొప్పోడైతే నేను ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నా ప్రార్థనగా ఆయన జవాబు ఇస్తాడు, నన్ను కనికరిస్తాడు, తప్పక నాకు మేలు చేస్తాడు అని వెంటనే తనలో విశ్వాసం వచ్చింది. ప్రార్థన బిగిన్ చేశాడు. యేసు దావీదు కుమారుడు నన్ను కరుణిస్తాడు. ప్రార్థన ఎలా చేయాలి కూడా తెలియదు కానీ ప్రార్థన బిగిన్ చేశాడు. జనం ఆపేసి జనం ఆపేసే ప్రయత్నం చేశాడు. వాడిలో పట్టుదల చూడండి, జనం ఎంత ఆపే ప్రయత్నం చేసినా వాడు మరెక్కువ కేకలు వేస్తాడు. ఎందుకంటే వాడి గుండెల్లో విశ్వాసం ఉంది, ఈయన సామాన్యుడు కాదు, ఈయన తలుచుకుంటే ఏదైనా జరిగిద్ది కనుక నేను ప్రార్థన చేసి పొందుకోవాలి అనే గొప్ప నమ్మకం ఎప్పుడైతే కుదిరిందో మరి ఎక్కువ వీడి కేకలు వేశాడు. ఆ కేకల వలన ఏసయ్య వెళ్ళిపోతూ వెళ్ళిపోతున్న సృష్టికర్త ఆగిపోయి వాడిని దగ్గర తీసుకురండి అన్నాడు. ఏసయ్య ముందుకు తీసుకొచ్చారు. వెంటనే ఆ గుడ్డి వాడి వైపు చూచి, నీకేం కావాలి, నేను నీకేం చేయాలని కోరుకున్నావు అన్నాడు. నిన్ను చూడాలని కోరుకుంటానయ్యా అన్నాడు. అయితే చూడు అన్నాడు. అప్పటికప్పుడు వాడికి 2 నేత్రాలు వచ్చినాయి. 45 సంవత్సరాల నుండి వాడు గుడ్డివాడు, కానీ ఇప్పుడు చూస్తున్నాడు వాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి నుండి గుడ్డివాడు ఇప్పుడు చూస్తున్నాడు. కారణం ఏంటంటే వాడు తీసుకున్న మొదటి స్టెప్ యేసును గురించి విన్నాడండి. అంటే యేసయ్య మాటలు వినటం వల్ల ఎంత ఉపయోగం ఉంది. మనకి పని పాట లేక కాదు, లేకపోతే మనకు వాక్యాలు తెలియక కాదు, మనం ఎందుకు వచ్చి యేసయ్యను గురించి రిపీటెడ్గా ఆయన మాటలు వింటున్నామంటే ఆయన మాటలు వింటం వల్ల సంవత్సరాల నుండి మీ మిమ్మల్ని పెనేసుకుపోయిన ఆ వ్యాధి నుండి స్వస్థత రావడమే కాదు, శాపం నుండి విడుదల. గుడ్డివాడిగా పుట్టాడు, ఇప్పుడు చూస్తున్నాడు శాపం. వాడి గుడ్డివాడిగా పుట్టడం ఒక శాపం, శాపం నుండి విముక్తి వచ్చేసింది. ఏం వింటే? యేసయ్యను గురించి వింటే. ఇంకొక అమ్మాయి సంగతి మీకు చెప్తాను. ఒక చెడిపోయిన అమ్మాయి, ఆ అమ్మాయి పక్కన వేశ్యాన్ని పెడితే తప్ప ఆ అమ్మాయి ఎవరో కూడా జనానికి అర్థం కాదు. ఆ కేర్ ఆఫ్ అడ్రస్ వేశ్య అనమాట. అలాంటి వేశ్య ఆ పట్టణం మొత్తంలో అందరూ సర్వనాశనం అయిపోతే ఆ పట్టణంలో ఎవరైనా రక్షించబడ్డారంటే ఆ ఫ్యామిలీ రక్షించబడ్డారు. అరే ఎంత అద్భుతం అండి బాబు. జనం అంతా ఏమనుకున్నా చెప్పనా, ఈ మొత్తం పట్టణంలో ఎవడైనా చెడ్డోళ్ళు అంటూ ఉంటే ఇంతకన్నా చెడిపోయిన వాళ్ళు ఎవరు లేరు, ఇంతకన్నా చెడిపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరైనా రక్షించబడతారు కానీ ఈ ఫ్యామిలీ మాత్రం సర్వనాశనం అయిపోతారు అనుకున్నాడు ఆ పట్టణంలో వస్తా. ఆ పట్టణంలో ఉన్న వాళ్ళంతా నాశనం అయిపోయారు కానీ ఆ ఫ్యామిలీ రక్షించబడ్డారు. కారణం ఏంటో ఒక్కసారి మనం పరిశీలిస్తే ఆమె యేసును గురించి విన్నది అనే మాట మనం చూస్తాం. చూడండి ఆ మాట ఒక్కసారి యెహోషువ గ్రంథానికి వెళదాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం 2వ లైన్ నుండి చదువుతున్నాను చూడండి. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడును అనియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఏలాగో ఆరిపో చేసెను. యోర్దాను తీరమునున్న అమోరీల ఇద్దరు రాజులైన సీహోనును ఓగును మీరేమి చేసితురో, అనగా మీరు వారిని ఏలాగో నిర్మూలన చేసితురో. ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను.
మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషునికైనను ధైర్యమే మాత్రం ఉండదు. అద్భుతమండి, అద్భుతమండి. ఒక పక్క అన్యురాలు లేక ఒక పక్క వ్యభిచారం అనే వృత్తి పెట్టుకొని జీవిస్తున్న ఒక వ్యక్తి రెస్టారెంట్ నడిపిస్తుందండి. ఆ రెస్టారెంట్లో ఏమైందంటే, ఇద్దరు వచ్చారు కొత్త ముఖాలు. వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏదో కూర్చొని. ఆర్డర్ ఇచ్చారు ఫుడ్, ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అది రావడానికి కనీసం 15 మినిట్స్ పట్టింది కదా. ఈ 15 మినిట్స్ ఏదో చేస్తే మాట్లాడుకుంటాం కదా. కానీ వీళ్ళు ఏసైని గురించి డిస్కషన్ చేస్తున్నారు, ఏసై కార్యాలను గురించి. వాళ్ళు చేసిన డిస్కషన్ ఒక అన్యురాలు విందండి, చెవి పెట్టింది, ఒక చెవి వేసేసింది. ఏంటి కొత్త ముఖాలు, వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు, వీళ్ళు ఏ సీక్రెట్స్ మాట్లాడుకున్నారో చూద్దామని అలా చెవి వేసింది. ఆ చెవిన ఏం పడిందో చెప్పనా? అరే మన దేవుడు అంత గొప్పోడ్రా, ఎర్ర సముద్రాన్ని అలా 2 పాయలు చేశాడ్రా, అరే యోర్దాను నది ఉరకలేస్తూ వస్తుంది అలా ఆపేశాడ్రా, చేయి పెట్టి ఆపినట్టు అంత ఉరకలేసుకుంటూ వచ్చే నదిని ఆపేశాడ్రా. అరే అంతవరకు ఎందుకురా, అరే సీహోను అనే రాజు గ్రేట్ కింగ్ కదా, ఓగు అనే రాజు అంతకన్నా గ్రేట్ కింగ్ కదా, అలాంటి గ్రేటెస్ట్ కింగ్ని ఎడం చేత తీసిరేశాడ్రా మనవాళ్ళు, అరే మన దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు అంటూ ఈ దేవుడి కార్యాలను గురించి వారు కూర్చొని సంభాషిస్తూ ఉంటే, చెవి పెట్టి ఏదో సీక్రెట్ మాట్లాడుకుంటున్నారన్న ఈమె చెవిలో ఆ దేవుడిని గురించిన మాటలు వినగానే అంటుంది, మీ దేవుడు పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడు, మీ దేవుని లాంటి దేవుడు వేరెవ్వరూ లేరు, మీ దేవుడు ముందు ఏ మనుషులు నిలబడలేడు, ఈ దేశాన్ని దేవుడు మీకు తప్పగా ఇస్తాడు, మీ ముందు ఎవడు నిలిచే సత్తా లేదు, మీ దేవుడు గొప్ప దేవుడు, మీ దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మేము వింటుంటే మీ దేవుని గురించి మా గుండెలు కరిగిపోతున్నాయి అంటుంది. అంటే ఆ దేవుని గురించి వింటుంటే ఇలాంటి పనికి మాలిన ఆమె గుండె కరిగిపోయింది. అంత అయిపోయిన తర్వాత ఏమంటే చెప్పనా, అయ్యా ఈ పట్టణం మొత్తాన్ని దేవుడు మీ చేతికి ఇస్తాడు, ఈ పట్టణం మొత్తాన్ని మీరు కాల్చిబుడి చేసేస్తారు, అది కూడా నాకు తెలుసు. ఆ టైంలో నన్ను నా ఇంటి వాళ్ళందరినీ దయచేసి రక్షించండి అయ్యా, దండం పెట్టి అడుగుతాను మిమ్మల్ని అని వాళ్ళని అడిగేటప్పటికీ, అమ్మా ఇలా చెయ్యి ఇలా చెయ్యి, నీ ఇల్లు ఇంటిల్లో పాది రక్షించబడతారని చెప్పారు. వాళ్ళు ఎలాగైతే చెప్పారో అలా చేసింది ఆమె, ఇంటి మొత్తాన్ని తన ఫ్యామిలీ మెంబర్స్ అందరు రక్షించుకుంది. ఇంతకీ ఆ భయంకరమైన ఇరుకో పట్టణంలో రక్షించబడిన ఫ్యామిలీ ఏమైనా ఉందంటే రాహాబ్ అనే వేశ్య ఫ్యామిలీయే. కారణం ఆమె యేసును గురించి. ఈరోజు యేసును గురించి వినటం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయండి. ఒకటేంటి, 12 ఏళ్ల నుండి ఉన్న రోగం ఒక్క క్షణంలో తగ్గిపోయింది. ఇంకోటి ఏంటి, 45 సంవత్సరాల నుండి అనుభవిస్తున్న శాపం, గుడ్డితనం అనే శాపం నుండి క్షణంలో విడుదల వచ్చింది వాడు చూస్తున్నాడు. ఇంకోటి ఏంటి, మొత్తం ఎంటైర్ ఎరుగో పట్టణం మొత్తంలో అందరూ సర్వనాశనం అయిపోతే తన ఇంటి వాళ్ళందరూ రక్షించుకున్నాడు వేషయ్యుండి కూడా. కారణం వీళ్ళ ముగ్గురు యేసును గురించి వినడం ఎంత మేలండి మనకి, ఎంత మేలు. ఇప్పుడు ఈ పేరులోనే ఉంది, యేసును గురించి వినేవాడు. సిమియోన్ అనే మాటకు అర్థం వినువాడు. ఈయన ఏం వింటున్నాడు, ఏం వినాలో అది వింటున్నాడు. మనం ఏం వినాలో అది వినం, ఏం వినకూడదు అవన్నీ వింటాం కదా కదా. ఏం వింటే మనకు ఉపయోగం అది విందామండి, ఏది వింటే మనకు మేలో అది విందామండి. కాబట్టి ఈ యేసును గురించి వినే భాగ్యం దేవుడు మనకిచ్చినందులకు చప్పట్లు కొట్టి మనందరం ప్రభుకి స్తోత్రం చెల్లుదాం. హల్లెలూయా. నేను మీకు మనవి చేసేది, ఏసయ్య మాటలు వినటానికి ఇంట్రెస్ట్ చూపియండి. ఏసయ్య మాటలు వింటే సంవత్సరాల తరబడి పెనసుకుపోయినవన్నీ తొలగిపోతాయండి, మీ శాపం ఆశీర్వాదంగా మారిపోద్దండి, ఎంటైర్ ఫ్యామిలీని మీరు రక్షించుకోగలుగుతారండి. అంతమాత్రమే కాదు, ఏళ్ల తరబడి మీరు కన్నీళ్లు విడుస్తూ ఏది జరగాలని ఏది కలగాలని ప్రార్థిస్తున్నారో మీరు కన్నులారా వాటిని చూస్తారండి, ఎంజాయ్ చేస్తారు మీ లైఫ్లో, గంతులేస్తూ సాక్ష్యం చెప్తారు గాడ్ ఈజ్ గ్రేట్ అని. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మనందరికీ, స్లాబ్ పైన కూర్చున్న వాళ్ళందరికీ కూడా దేవుడు అట్టి కృపను అనుగ్రహించును గాక. సరే, రెండో మాట, ఒక సిమియోన్ దగ్గరే సబ్జెక్ట్ అంతా ముగించాలనుకోవట్లేదు, 6 చెప్తానన్నాను, అది నా టైంలో చెప్తానన్నాను. నా టైం ఇంకా కొంచెం ఉంది, దయచేసి రెండో పాయింట్కి వెళదాం. ఈయన ఎక్కడ నివసిస్తున్నాడు ఇప్పుడు చదవండి. యెరూషలేమునందు సిమియోను అని ఒక మనుష్యుడు ఉండాను. ఇప్పుడు చెప్పండి, ఈయన ఎక్కడ నివసిస్తున్నాడు? యెరూషలేములో. చెప్పాలి, యెరూషలేం అనే మాటకు అర్థం ఏంటంటే సిటీ ఆఫ్ పీస్, శాంతికి నిలయం, సమాధాన పట్టణం, శాంతి పట్టణం అని దానికి పేర్లండి. ఇప్పుడు ఆయన ఉండేది ఎక్కడంటే సమాధానంలో ఉంటున్నాడు. నిజమైన సమాధానం ఎవరిలో ఉందో చెప్పనా? యేసులోనే ఉంది. యేసయ్యకు ఒక పేరు సమాధానకర్త, సమాధానానికి అధిపతి అని ఆయనకి పేరండి. యెషయా గ్రంథం 9:6 ఎలయనగా మనకి శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుకు తండ్రి, సమాధానమునకు కర్త, సమాధానమునకు అధిపతి అని ఆయనకి పేర్లు పెట్టబడును. చప్పట్లు కొట్టండి.
మన యేసయ్య సమాధానానికి కర్త, మన యేసయ్య సమాధానానికి అధిపతి. హల్లెలూయా. అలాంటి యేసయ్యలో మనం ఉంటే, ఇప్పుడు ఈయన ఎక్కడ ఉంటున్నాడు? యెరూషలేములో. అంటే సమాధానం. ఆ యేసయ్య ఏమంటున్నాడు చెప్పనా? యోహాను శుభవార్తలో 14:27 ఆ యేసయ్య అంటాడు, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. అది లోకమిచ్చున్నట్టు శాంతి కాదు, నా శాంతినే మీకు ఇస్తున్నాను. ఫుట్ నోట్లో శాంతి అనే మాటకి ఫుట్ నోట్లో ఉంది సమాధానము అని అర్థం. అంటే దేవుని సమాధానం మనకు అనుగ్రహించటానికే మనల్ని పిలుచుకొచ్చాడండి. హల్లెలూయా. మత్తయి శుభవార్త 11:28 అంటాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా దగ్గర రండి 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 రండి, నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. నేను మీకు విశ్రాంతిని, శాంతిని, విశ్రాంతిని కలుగజేస్తాను అంటున్నాడు. ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చేవారికి ఆ బర్డెన్స్ అన్నీ ఆయన మీద వేసుకొని వారికి నెమ్మది, వారికి సమాధానం దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏమండి ఆయన నెమ్మది, ఆయన సమాధానం ఎలాంటిదో మీకు చెప్తా. లోకమిచ్చున్నట్టుది కాదు, నేనిచ్చేది వెరైటీ అన్నాడు. ఏంటి ఆ వెరైటీ చెప్తా. యేసయ్య శిష్యులు కలిసి దోనిలో ప్రయాణమై వెళుతున్నారండి. వీరు వెళుతున్న సమయంలో ఏమైంది? ఉవ్వెత్తున గాలి వచ్చి దోన్ని తోసేస్తుంది. వాళ్ళ సీనియారిటీ అంతా ఉపయోగించి తెరచాపల పైకి లేపి ఎలాగైనా దోన్ని డైరెక్షన్లో పెట్టి ముందుకు తోసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ ప్రయత్నాలు విఫలం అయిపోయినాయి, వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ లోపల ఇంకొక పెద్ద కష్టం, అలలో పై పైకి లేచి దోన్లో పడిపోతుంటే నీళ్లు తోడే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత తోడుతుంటే దానికి ట్రిపుల్ నీళ్లు పడిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కాక మునిగిపోయే పరిస్థితుల్లో నశించిపోతున్నామయ్యా అన్నారు. అప్పటి వరకు ఏసై ఏం చేస్తున్నారండి? వీళ్ళ గలిబిలి గందరగోళం అయిపోతున్నారు. 12 గలిబిలి గందరగోళం అయిపోతున్నారు. ఏసై ఏం చేస్తున్నాడో నాకు తెలియదు, ఒకసారి మీరు చెప్పాలి. ధోని అమరమున తలగడగా చేసుకొని తలవాల్చుకొని, ఇదేంటండి అది ఎంత పీస్ఫుల్గా. ఇప్పుడు వాళ్ళంతా మునిగి చచ్చిపోతే అందులో ఈయన కూడా చచ్చిపోతాడుగా. కానీ ఎంత కూల్గా ఉన్నాడండి ఆయన. అద్దండి ఏసై సమాధానం. సిచ్యువేషన్స్ ఎలాగైనా ఉన్నాయి, పరిస్థితులు ఎలాగైనా మారని, కానీ అప్పుడు కూడా కూల్గా ఉండగలటం. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 to 9:00 చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమట చర్చిలో, ప్రతి శనివారం 10:00 to 1:00 కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం 8:00 to 10:00 చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగర్ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం 10:00 to 1:00 కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 to 9:00 పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల గతస్థ మందిరం నందు జరుగును. కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 to 9:00 జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల 1వ వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 to 9:00 మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నమస్కారం.